నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ నేను రూపా హీరోలకు అభిమానులు ఉండడం సహజమే కేవలం అతని సినిమాలు సూపర్ హిట్ అవ్వడం వల్లే అభిమానులు ఏర్పడరు సినిమాల్లో అతని మేనరిజం డైలాగ్స్ చెప్పే విధానం ప్రేక్షకుల్ని ఆకట్టుకునే పద్ధతి ఇవన్నీ నచ్చితేనే అభిమానులు ఏర్పడతారు ఏ హీరో అయినా మాస్ యాక్షన్ మూవీస్ ద్వారానే అభిమానుల్ని సంపాదించుకోగలుగుతారు ముఖ్యంగా మా సినిమా అంటే హీరోకి ఏదో ఒక మేనరిజం ఉండాలి అది సినిమాలో లెక్కకు మించిన సార్లు కనిపించాలి అలా ఆడియన్స్కి పట్టే మేనరిజం క్రియేట్ చేయడంలోనే ఆ హీరో సగం సక్సెస్ అవుతాడు అలా సొంతంగా మేనరిజంస్ని క్రియేట్ చేసే వాటిని ఎక్కువగా పాపులర్ చేసిన హీరో మెగాస్టార్ చిరంజీవి తను సినిమాల్లో చూపించిన మేనరిజంస్ అన్నీ తనకు తాను అనుకుని చేసినవేనని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వివరించారు నా సినిమాల్లోని కొన్ని క్యారెక్టర్స్కి విచిత్రమైన మ్యాడరిజమ్స్ ఉంటూ ఉంటాయి వాస్తవానికి అవి నాకు నేనే అనుకున్నవి అంటే నేను క్రియేట్ చేసినవి కాదు సొసైటీలో నిత్యం ఎంతోమందిని కలుస్తూ ఉంటాం వాళ్ళు చెప్పే మాటలు వాళ్ళు వాడే కొన్ని ఊత పదాలని మనం వింటూ ఉంటాం అయితే వాటిని అక్కడే మర్చిపోతుంటాం కానీ వాటిని పట్టుకొని ఆ మాటల్ని పదే పదే అంటూ ఉంటే అదే మ్యానరిజంగా మారిపోతుంది అలా చాలా సినిమాల్లో నేను కొన్ని ప్రత్యేకమైన మ్యానరిజంస్ చూపించాను అవన్నీ జనం నుంచి వచ్చినవే వాటిని నా సినిమాల్లో అనేక ఉపయోగించడం వల్ల బాగా పాపులర్ అయ్యాను నా సినిమాల్లోని మ్యానరిజమ్స్లో ఎక్కువగా పాపులర్ అయిన కొంచెం ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో బాక్సులు బద్దలైపోతుంది చేయి చూసావా ఎంత రఫ్ గా ఉందో రఫ్ ఆడింగ్ చేస్తా డైలాగ్స్ ఆ మ్యాన్ జనాల నుంచి తీసుకున్నవే అవి అతిలోక సుందరి షూటింగ్ బొర్రా గుహల్లో జరుగుతున్న రోజులు అక్కడికి చాలా మంది అభిమానులు వచ్చారు వారిని లోపలికి అనుమతించకపోవడంతో దూరంగా ఉన్నారు నేను శ్రీదేవి ఇంకా యూనిట్ సభ్యులు లంచ్ చేస్తున్నాం అదే టైంలో ఒక అభిమాని బాసు అని గట్టిగా అరిచాడు ఎవరా అని కుడివైపు తల తిప్పాను ఒకసారి ఫేస్ లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకో బాసు అని అరిచాడు ఘరాన మొగుడు చిత్రంలో ఎంతో పాపులర్ అయిన డైలాగ్ అలా పుట్టింది అదే సినిమాలో నేను నమస్కారం చేసే విధానం తమాషాగా ఉంటుంది అది నిర్మాత రాసి మూవీస్ నరసింహారావు గారి నుంచి తీసుకున్నాను ఎడమ చేతితో ముందు వైపు షర్ట్ను పట్టుకొని కుడి చేతితో విచిత్రంగా నమస్కారం పెట్టేవారు దాన్ని సినిమాలో పెడితే బాగుంటుంది అనిపించింది ఎడమ చేతిని ముందు పెడితే బాగుండదనిపించి ఆ చేతిని వెనక్కి పెట్టి కుడి చేతితో నమస్కారం చేయడం అది జనానికి బాగా ఎక్కింది అలాగే రౌడీ అల్లుడు సినిమాలో బాక్సులు బద్దలైపోతాయని నిజం గడగడ కారుతుంది అనే డైలాగ్ మా ఫ్రెండ్ నుంచి తీసుకున్నాను నేను సినిమాల్లోకి రాకముందు మా ఫ్రెండ్స్లో ఒకరిని సినిమా ఎలా ఉందిరా అని అడిగితే బొమ్మ అదిరిపోయింది బాక్సులు బద్దలైపోతాయి గడగడ కారిపోతుంది అనేవాడు ఆ డైలాగ్కి కూడా చాలామంది రెస్పాన్స్ వచ్చింది అలాగే గ్యాంగ్ లీడర్లోని చెయ్యి చూసావా ఎంత రఫ్గా ఉందో రఫ్ ఆడించేస్తాను అనే డైలాగ్ కూడా అలా తీసుకున్నదే నిత్య జీవితంలో ఇలాంటి డైలాగులు మనకు తారసపడుతూనే ఉంటాయి ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా ఆ డైలాగులను ఉపయోగించడం వల్ల బాగా పాపులర్ అయ్యాయి అంటూ తన మ్యాన్ గురించి డైలాగుల గురించి వివరించారు మెగాస్టార్ చిరంజీవి